తెలంగాణలో సెప్టెంబర్ 1 నుంచి విద్యా సంస్థలు తిరిగి ప్రారంభం కానున్నాయి. విద్యా సంస్థలు తెరవవచ్చని వైద్య ఆరోగ్య శాఖ నివేదిక పరిశీలించిన రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యక్ష తరగతులు ప్రారంభించేందుకు అనుమతి ఇచ్చింది. అయితే విడతల వారీగా తరగతులు ప్రారంభించే యోచనలో తెలంగాణ విద్యాశాఖ ఉన్నట్లు సమాచారం. 8వ తరగతి నుంచి పీజీ వరకు ప్రత్యక్ష బోధనను ముందుగా ప్రారంభించనున్నారు. తరగతి గదిలో 20 మంది పిల్లలకు పైగా ఉంటే వారిని 2 సెక్షన్లుగా విభజించాలని భావిస్తున్నారు. వివిధ రాష్ట్రాల్లో పాఠశాలలు తెరిచేందుకు అమలు చేస్తున్న విధానాలపై కేస్ స్టడీ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే స్కూళ్లు తెరిచేందుకు అనుమతి ఇవ్వాలంటూ విద్యాశాఖ సీఎంఓకు పలు ప్రతిపాదనలు పంపింది. పాఠశాలల పునర్నిర్మాణంపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. మంత్రి సవితా ఇంద్రారెడ్డి, పలు విద్యాశాఖ అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. హాస్టల్స్లో ఉండే విద్యార్థులకు కరోనా పాజిటివ్ వస్తే పరిస్థితి ఏంటి, గత పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అన్న వ్యవహారాలపై సీఎం ఆరా తీశారు. థర్డ్ వేవ్ నేపథ్యంలో పిల్లలను తల్లిదండ్రులు స్కూల్స్కు పంపిస్తారా లేదా అనే వివిధ అంశాలపై ఉన్నతాధికారులతో కేసీఆర్ మంతనాలు జరిపారు.